దేవదాస్ గడ్డం పెంచుకుని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు ఐ లవ్ యు ఉందా? ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికి ఇచ్చింది. దానికే ట్రీట్. వినండ్రా, నిమి, ఇదే ట్రీట్ అని సరిపెట్టకూడదు. మేము అందరూ ఊరుకోము. నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే, రే అందరూ గుర్తుంచుకోండి. సరే, నాకు టైం ఏంది, నేను క్లాస్ వెళ్ళాలి. శ్వేత, మీ క్లాస్ ఉందా? లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా? నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్, బై. రే బుక్ ఇరా. బై, సీ యూ, బై బై. బై 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 బై. మన క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడినా, ఊరికే ఒక హాయ్ చెప్పినా కూడా నెక్స్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేసే కుర్రాళ్ళలో కార్తిక్ నిజంగానే ఒక జెంటిల్మెన్ శ్వేత. ముందు నేనే తన దగ్గర ఐ లవ్ యూ అన్నాను. అతను క్లియర్ గా చెప్పేశాడు నిన్ను మాత్రమే కాదు, నేనున్న పరిస్థితిలో ఎవరిని లవ్ చేయలేను అని. అతను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాడు. కానీ నేనే వెడ్డింగ్ ఇన్విటేషన్ దాకా వచ్చేశాను. కార్తిక్ ఇక్కడికి వచ్చాక మారిపోతాడనుకున్నాను, కానీ మారనే లేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాటలు విని మీరు కార్తిక్ లవ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. తర్వాత మీది కేవలం ఫ్రెండ్షిప్పే అని తెలుసుకున్నాను. కార్తిక్ ఇంతవరకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లిమిట్ ని దాటిందే లేదు. వెరీ నైస్ మ్యాన్. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కొంచెం కూడా బాధ పెట్టకూడదు. కానీ నేను కార్తిక్ ని నిజంగా ప్రేమించి కూడా అతని మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ అని బాగా బాధ పెట్టాను శ్వేత. ఈనాటి వరకు నేను ఎందుకలా అన్నానా అని తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. సారీ, రామానంద్ నేను నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదిగోండి, తప్పకుండా రావాలి. వస్తాను, బాయ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నిమ్మి అన్ని విషయాలు క్లియర్ చేసింది. ఏంటి నువ్వు అనేది? కార్తీక్ క్యారెక్టర్ చూసి, అతను నాతో బిహేవ్ చేసిన పద్ధతి చూసి అతను నేను కొంచెం లవ్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నిమ్మి మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసులో ఉన్న ఆ ప్రేమను గుర్తు చేసుకున్నాను. ఏదో అలా అన్నా కూడా మనసులో బాధన్న మాట నిజమే. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను నా లవ్ గురించి కార్తీక్ చెప్పి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు. నిమ్మి చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. అందుకే కార్తీక్ నా లవ్ గురించి చెప్పదలుచుకోలేదు. మామూలుగా లవ్ చేయడానికి ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచిస్తే దేశంలో అనర్హులు పార్వతులు ఉంటారు. మరెందుకీ తడబాటు అంటావా? నేను సగటు ఆడపిల్లనే, నా ప్రేమ విషయం ఆయనకి చెప్పలేదనే దిగులుంటుందిగా. ఉండేది, కానీ ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ దిగులు లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మామా, కాసేపు వెయిట్ చేయరామా? టైం అవుతుందిరా, కొంచెం వెయిట్ చేయరా. నా ఫిగర్ వచ్చే టైం రా, కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్న అవసరం ఉందే? చెప్పు కూడా రాకూడదు. నేను మాట్లాడితే ఎలా రా? నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా. ఇప్పుడు వచ్చేది. అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గ వాళ్ళు ఎవరు లేరే? ఆ ఆరెంజ్ టీషర్ట్ పక్కన నవ్వుతూ వస్తూ చూడు, అదేరా?
అది సరే కానీ నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టంగడెవరా వాడు దానిలవరు ఏంటి దానిలవరా పోరే పోరా నీ తమ్ముడు ఎప్పుడు వచ్చాడరా ఇవ్వలేరా హాయ్ బాలు ఎలా ఉన్నావు బాగున్నా అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారు వీడిప్పుడే వెళ్ళిపోతున్నాడు బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దింపొస్తాడు అదే తలా అంటారు ఇప్పుడే వచ్చాడు మనతో లంచ్ వెళ్ళిస్తాడు వద్దండి అందరు పిలుస్తున్నారు కదా పద వెళ్ళొద్దాం సరే రా 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 కార్తీక్ ఏం తీసుకుంటారు ఎనీథింగ్ ఇస్ ఓకే ఓకే ఫ్రైడ్ నూడిల్స్ బాలుకి క్లబ్ శాండ్విచ్ చెప్తాను వెంకీ నాకేమో ఆలు ఆలు పరోటా ఓకే ఆలు పరోటా ఫోర్ అమెరికన్ చాప్సీ విత్ స్ప్రింగ్ రోల్ ఓకే హలో బోటి ఉందా సారీ సార్ ఇది 3 స్టార్ హోటల్ రేయ్ ఈ హోటల్ సైకాలజీ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావట్రా ఏంటది చెప్తా విను ఓ ఒకటిన్నర గ్యాప్ లో డీసెంట్ గా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ మెల్లగా నవ్వుతూ తింటున్నారనుకో నిశ్చిత అర్థం అయిపోయింది ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తో వచ్చారని అర్థం ఇంకా విను ఒక్కడు గ్యాప్ లో భుజం భుజం రాసుకుంటూ తెగ నవ్వుతూ తుళ్ళుతూ తినకుండా కూర్చున్నారనుకో పెళ్ళ ఇప్పుడే ఉన్నాయలైందని అర్థం సూపర్ రా ఎదురెదురుగా కూర్చుని మెనూ కార్డ్ లో ఉన్న రేటని గుచ్చి గుచ్చి చూస్తూ ఆర్డర్ చేసి తింటున్నారని అనుకో పెళ్ళై 3-4 ఇయర్స్ అయి ఉంటుందని అర్థం కరెక్ట్ ఒక కార్నర్ సీట్ లో గాలి కూడా చొరబడనంత క్లోజ్ గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ ని గంటన్నర దాకా తినకుండా కూర్చున్నారు అనుకో కొట్టుకొచ్చిన కేసులు అర్థం సరే కానీ నాలా ఇలా దర్జాగా కూర్చుంటే ఏమంటారు ఓజీగా తినడానికి వచ్చాడని అర్థం పద్దెనిమిదేళ్ళు తోడబుట్టునండి వాడి గురించి పట్టించుకోకుండా నా మాట నేను తినేశాను లక్కీగా శ్వేత దగ్గర నుండి వాడిని చూసుకుంది నేను ఎలా రా కల్చర్కి మారాను శ్వేత బడికి లేకపోతే వాడు అవమానంతో కుంగి నలిగిపోవడుతా తలుచుకుంటేనే బాధగా ఉంది రే తమ్ముడు మనసులో బాగా కుమిలిపోయి ఉంటాడేమో కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా ఇప్పుడు అసలు ఏమైందని నువ్వు అలా ఫీల్ అవుతున్నావు ఇంకో విషయం చెప్తున్నాను విను ఆ రోజు శ్వేత నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ తనను పెళ్లి చేసుకోవాలని అన్నందుకు అదేం కుదరదు మా అమ్మను చూసుకోవాలి మా తమ్ముని చూసుకోవాలని ఎంత బిల్డప్ ఇచ్చావరా ఆ రోజు నాకు అది కరెక్ట్ అనిపించింది కానీ మనం టూర్కి వెళ్ళినప్పుడు శ్వేత మీ అమ్మని ఇంటిని మెచ్చుకున్న తీరు ఇవాళ మీ తమ్ముని చూసుకున్న తీరు ఒరేయ్ మనస్ఫూర్తిగా చెప్తున్నారా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా పిచ్చళ్ళగా మాట మాకు అది వేరు ఇది వేరు శ్వేత ఒక నేచురల్ గానే ఉన్న గుడ్ క్యారెక్టర్ ఓకేరా ఓకే అది కూడా నేను ఒప్పుకుంటాను అయితే ఆ రోజు నువ్వు టైం ఫీజు కట్టలేనప్పుడు నీకు కూడా తెలియకుండా వెళ్ళి ఫీజు కట్టిందే దాన్నేమంటారా రేయ్ అప్పుడు మన యూనివర్సిటీలో నలుగురు ఎదురు టైం ఫీజు కట్టలేక అల్లాడుతున్నారు వాళ్ళకి కలిపి కట్టాలిగా నువ్వంటున్న క్యారెక్టర్ అయితే సో సంథింగ్ ఈజ్ దేర్ మరి కుదురుగా ఆలోచించరా తను నిన్ను ప్రేమిస్తుందిరా ఖచ్చితంగా లేకపోతే ఇలాంటివన్నీ చేయదురా ప్రేమ కోసం ఇదంతా చేసిందని తన క్యారెక్టర్ ని కించపరచొద్దు ప్రేమ డెఫినెట్ గా ఉందిరా ఛాన్సే లేదు ఉన్నదే అనుకో అప్పుడు ఏం చేస్తావరా రేయ్ ఏం చేస్తావరా అలా ఉండే అవకాశం లేదు ఉంటే అప్పుడు ఆలోచిస్తాను కరెక్టరా అదే నేను అంటున్నాను ఇలా చూడు మన మనసుకు నచ్చిన విధంగా మన ఊహలకు అనుగుణంగా భార్య దొరకడం కోటికి ఒక్కరికే సాధ్యం అది నీకు సాధ్యపడిందిరా ఒరేయ్ ప్లీజ్ రా మిస్ చేసుకోకరా ఈ టైంలో ఎవరా కొట్టంగాడు హాయ్ వెంకట్ హౌ ఆర్ యు ఫైన్ సార్ హాయ్ హలో సార్ హౌ ఆర్ యు హౌ ఆర్ యు బాగున్నాను సార్ యు హావ్ ఎ నైస్ ప్లేస్ కూర్చోండి థాంక్యూ శ్వేత క్లాస్ లో ఉంటుంది ఒక్క నిమిషం పిలిచిపో వద్దు కార్తీక్ వద్దు నేను శ్వేత కోసం రాలేదు నీతో మాట్లాడాలని వచ్చాను ప్లీజ్ ఏం లేదు ఓ 5 మినిట్స్ నాతో స్పెండ్ చేయగలవా సార్ ఏం సార్ అలా అడుగుతారు రే సార్ ఒక టీ కాఫీ తీసుకురా అలాగే ఏమవద్దు నువ్వు సిగరెట్ కలుస్తావు నాకు తెలుసు శ్వేత నాకు తెలియకుండా నీకు లెటర్ కూడా ఇచ్చిందిగా కమాన్ బాయ్ కమాన్ టేక్ వన్ ప్లీజ్ థాంక్యూ సార్ రైట్
వద్దు సార్ లైటర్ లైటర్ ఏం లేదు కార్తీక్ ఆ రోజు మీరంతా మా ఇంటికి వచ్చినప్పుడు శ్వేతకి ఏప్రిల్లో పెళ్ళని చెప్పాను ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటుండగా నాకు ఇప్పుడు ఈ పెళ్ళొద్దు ఇంకా చదువుకుంటానంటుంది మామూలుగా ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకోమంటే మేము ఇప్పుడు చేసుకోమని అంటారు శ్వేత కూడా అలాగే అంటుంది అనుకున్నాను కానీ తను సీరియస్ గా అంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను సరే చదువుకుంటున్న పిల్ల కదా ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను తను ఎవరిని లవ్ చేయటం లేదని చెప్పింది ప్రేమించలేదంటుంది పెళ్లి వద్దంటుంది నాకు అయోమయంగా ఉంది ఒక తండ్రిగా ఇంతకు మించి నేను తనను అడగలేకపోయాను కానీ ఓ ఫ్రెండ్గా నువ్వు తనని ఏమైనా అడగచ్చు అడగటం మాత్రమే కాదు నువ్వు తనని పెళ్లికి ఒప్పించాలి పెళ్లి కొడుకు తండ్రి నేను ఫ్రెండ్స్ మాత్రమే కాదు బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఈ పెళ్లి జరిగితే ఇద్దరు రిలేషన్షిప్ బిజినెస్ రెండూ కంటిన్యూ అవుతాయి సో నువ్వే తనను ఒప్పించాలి నువ్వొక్కడివే శ్వేత మనసు మార్చగలవు ప్లీజ్ నేను నిన్నే నమ్ముకున్నాను ప్లీజ్ కార్తీక్ సార్ మీరేం సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను చూసుకుంటాను సార్ మీరు ధైర్యంగా వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ వెల్కమ్ సార్ సీ సమ్ టైమ్ ఓకే సార్ ఓకే ఓకే వెంకట్ బాయ్ బాయ్ సార్